సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR। ఆయన ఓ మంత్రి వైసీపీ పార్టీలో రెండు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు। ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు। కానీ సొంత పార్టీలోనే ఇంటిపోరు తలనొప్పిగా మారింది। మంత్రికి అధికార పార్టీలో అడ్డుపడుతున్న ఆ నేతలు ఎవరు? మంత్రికే మళ్ళీ సీటు కేటాయిస్తుందా లేక ఆశావాహుల్లో ఎవరికైనా సీటు ఇస్తుందా? వేరే వాళ్ళకు పదవి ఇస్తే మంత్రి పరిస్థితి ఏంటి? గుమ్మనూరు జేరం ఆలూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే పైగా మంత్రి ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే వ్యక్తి। అయితే ఆయనకు సొంత పార్టీలోనే అసమ్మతి తలనొప్పి తప్పడం లేదు। పైగా ఈసారి తామే పోటీ చేస్తామంటూ అధిష్టానం దగ్గరకు వెళ్తున్నారు। ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటం జేరాంకు పెద్ద తలనొప్పిగా మారింది। వీరిలో గుమ్మనూరు జేరాం సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఉండటం చర్చకు తావిస్తోంది। అధిష్టానం కూడా ఆలూరులో కొత్త నాయకులను ప్రోత్సహిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది। ముఖ్యంగా మంత్రి గుమ్మనూరు జేరాంకు చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షి పక్కలో బల్లెంలా తయారయ్యారు। గతంలో ఆయన మంత్రి వ్యవహార శైలికి నిరసనగా పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు। ఆ సమయంలో మంత్రితో పాటు ఆయన సోదరులపైన తీవ్రమైన ఆరోపణలు చేస్తారు। పార్టీ పెద్దలు పంచాయతీ చేసి మంత్రితో రాజీ కుదిర్చిన మనసులో మాత్రం ఆయన రగిలిపోతున్నారని సహచరులు చెప్తున్నారు। అతను కూడా వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో మంత్రికి పోటీగా టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది। పైగా విరూపాక్షి ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి కావడం ప్లస్ పాయింట్గా మారింది। విరూపాక్షి నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు వెళ్ళిపోయి ఆలయాలు చర్చిలు మసీదులు వేడుకలు క్రీడలు ఇలా అన్నింటికీ ఆర్థిక సాయం చేస్తూ తన సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకుంటూ ప్రత్యామ్నాయం నేనేనని చెప్తున్నారట। ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన కప్పట్రాల వెంకటప్ప నాయుడు కుమార్తె బొజ్జమ్మ కూడా టికెట్ రేసులో ఉన్నారని చెప్తున్నారు। ఆమె టీడీపీ నుంచి వైసీపీలో చేరారు। పార్టీలో చేరే సమయంలో అధిష్టానం నియోజకవర్గం మొత్తం తిరగాలని సూచించింది। ఈ మాట ఉద్దేశం పరోక్షంగా చెప్పినట్లేనని ఆమె వర్గం చెప్పుకుంటోంది। వీరిద్దరితో పాటు మరో ఎన్ఆర్ఐ కూడా ఆలూరు సీటు ఆశిస్తున్నట్లు వినికిడి। మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఈ ప్రయత్నంలో ఉన్నారట। రోడ్డు ప్రమాదంలో మరణించిన మాజీ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి కుమార్తె హిమవర్ష జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు। ఆమె ఆలూరులో మంత్రి గుమ్మనూరికి ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు। ప్రజాసేవ చేసేందుకే తాను విదేశాల నుంచి వచ్చానని చెప్తున్నారు। వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని బహిరంగంగానే చెప్తున్నారు। నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మంత్రి జేరం వర్గంలో అసహనానికి కారణమవుతున్నాయి। పార్టీలో ఎవరు చేరినా గుమ్మనూరుకు ప్రత్యామ్నాయం కారని ఘాటుగా సమాధానం ఇస్తున్నారు। అటు మంత్రి కూడా పైకి ఎంత గంభీరంగా మాట్లాడుతున్నా ఏదో ఒక మూలన ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట।